బ్రో డాడీ, ఈరోజు అంటే జనవరి 26న డిస్నీ ప్లస్ హాట్స్టార్లో విడుదలైన చిత్రం ఇది. ఇందులోని నటీనటులు మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, మీనా సాగర్, కళ్యాణి ప్రియదర్శన్, లాలు అలెక్స్, కనీహా తదితరులు. దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్, నిర్మాతలు యాంటోనీ పెరుంబవూర్, సంగీత దర్శకుడు దీపక్ దేవ్. మలయాళ చిత్రం బ్రోడాడీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన రెండవ చిత్రం. ఈయన అంతకుముందు మోహన్ లాల్తోనే లూసిఫర్ అనే మూవీని తీసి హిట్ అందుకున్నారు. ఇక ఈ కథలోని మెయిన్ లైన్ ఏంటంటే, జాన్ కట్టడి ఈ క్యారెక్టర్ని మోహన్ లాల్ పోషించారు, మరియు అన్నమ్మ ఈ క్యారెక్టర్ని మీనా సాగర్ చేశారు. వీళ్ళిద్దరూ పెళ్ళైన 25 సంవత్సరాలకు కూడా చాలా హ్యాపీగా ఉండే జంట. వీళ్ల కొడుకు హీరో పృథ్వీరాజ్, ఈయన క్యారెక్టర్ పేరు ఈషో. లాలు అలెక్స్, ఈయన క్యారెక్టర్ పేరు కురియన్. ఈయన జాన్ కట్టడి కుటుంబానికి మంచి సన్నిహితుడు. ఈయన కూతురు హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్, ఈమె క్యారెక్టర్ పేరు అన్న. ఇక అన్న మరియు ఈషో వీళ్ళిద్దరూ బెంగళూరులో జాబ్స్ చేస్తూ అక్కడే లివింగ్ రిలేషన్షిప్లో ఉంటారు. కానీ ఈ విషయం వీళ్ళ ఫ్యామిలీస్కి తెలీదు. అయితే సడన్గా వాళ్ళ లైఫ్లో ఒక పెద్ద సమస్య ఏర్పడుతుంది. అయితే ఆ సమస్య ఏంటి, తర్వాత ఏం జరిగింది, ఈ డీటెయిల్స్ అన్నీ బ్రో డాడీ మూవీ చూస్తే తెలుస్తుంది. ఇక ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే, ఫస్ట్ మోహన్ లాల్, ఆయన తన పాత్రని అత్యద్భుతంగా పోషించారు. ఆయన కామెడీ టైమింగ్ మరియు ఆయన చేసిన చిలిపి పనులు మనల్ని చాలా నవ్విస్తాయి. అలాగే పృథ్వీరాజ్ కూడా ఒక అయోమయమైన కొడుకు క్యారెక్టర్ని చాలా బాగా చేశారు. ఇక లాలు అలెక్స్ ఒక అమాయకపు తండ్రి క్యారెక్టర్లో లీనమైపోయాడు. హీరోయిన్ కూడా ఈ క్యారెక్టర్కి చాలా బాగా సెట్ అయింది. మిగతా అందరూ కూడా వారి వారి క్యారెక్టర్స్ని చాలా బాగా పెర్ఫామ్ చేశారు. చాలా సీరియస్ ఇష్యూని కామెడీ మిక్స్ చేసి చెప్పడంలో పృథ్వీరాజ్ సక్సెస్ అయ్యాడు. కామెడీ మరియు ఎమోషన్స్ ఈ రెండింటిని చాలా బాగా హ్యాండిల్ చేశాడు. కళ్ళు తిప్పుకోలేనంతగా విజువల్స్ చాలా రిచ్గా ఉన్నాయి. మ్యూజిక్ కూడా అన్ని సిచ్యువేషన్స్ని చాలా బాగా ఎలివేట్ చేసింది. ఇక మైనస్ పాయింట్స్, స్టోరీ ఏమీ కొత్తది కాదు, కానీ కొత్తగా కామెడీగా చూపించారు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, కానీ సెకండ్ హాఫ్లో కొంచెం సేపు కొంచెం డల్ అయింది. కానీ మళ్ళీ క్లైమాక్స్లో స్పీడ్ అందుకుంది. ఉన్ని ముకుందన్ మరియు సౌబిన్ సాహిర్ సీన్స్ మెయిన్ స్టోరీ లైన్కి కొంచెం అడ్డంగా అనిపించాయి. ఇక సాంకేతిక విభాగం గురించి చెప్పాలంటే, నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా చాలా రిచ్గా ఉంది. డైరెక్టర్గా పృథ్వీరాజ్ మరో మెట్టు ఎక్కేశాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కథలోని మూడ్ని చాలా బాగా ఎలివేట్ చేసింది. ఎడిటింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే బ్రో డాడీ అనేది స్టార్ స్టడెడ్ ఫ్యామిలీ డ్రామా. ఒక కాంప్లికేటెడ్ ఇష్యూని చాలా ఫన్నీ వేలో ప్రజెంట్ చేసి ఎమోషనల్ నోట్తో ముగించారు. మోహన్ లాల్ మరియు పృథ్వీరాజ్ కొన్ని అత్యుత్తమ పెర్ఫార్మెన్సెస్తో బ్రో డాడీని మస్ట్ వాచ్ మూవీగా చేశారు.